నిన్న సెన్సెక్స్ 2303 పాయింట్లు పెరిగింది. నిఫ్టీ 736 పాయింట్లు పెరగడం జరిగింది. ముఖ్యంగా దీనికి కారణాలు మనం అన్వేషించే ఎన్నికల ఫలితాలతో ఆకర్షణీయంగా పెరిగిన షేర్ ధరలు, మదుపరులకు సత్వర లాభాలు, హెరిటేజ్ ఫుడ్స్ 20% దాకా పెరిగింది, అమర్ రాజా ఎనర్జీ అండ్ మొబిలిటీ పెరిగింది, అదేవిధంగా ఎన్ఎస్సి ప్రపంచ రికార్డ్ చేయడం జరిగింది, బిఎస్డిఏ పెట్టుబడుల పరిమితి 10 లక్షలు, మదుపర్ల ఖాతాలోకి నేరుగా చెల్లింపుల మొత్తం 14 అక్టోబర్ నుంచి అమలు, సెక్యూరిటీ అమ్మినప్పుడు వచ్చే నగదు మొత్తాన్ని నేరుగా మదుపర్ల డిమాట్ ఖాతాలోనే జమ చేసే ప్రక్రియను తప్పనిసరి చేయాలని మార్కెట్ నియంత్రణ సంస్థ చెప్పి నిర్ణయించింది. 14 అక్టోబర్ నుంచి ఇది అమల్లోకి వస్తుందని తెలియజేశారు. అదేవిధంగా మనం ముఖ్యంగా గమనించుకుంటే, ర్యాలీకి కారణాలు గమనించుకుంటే, బీజేపీ ప్రభుత్వమే మళ్ళీ సెంట్రల్లో ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ వస్తారని ప్రభుత్వము కాబట్టి స్టేబుల్ గవర్నమెంట్.